నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగర వ్యాప్తంగా వరద సహాయం అందలేదని రోడ్డెక్కిన బాధితులు. పంపిణీ ప్రక్రియ ఆగిపోవడానికి కార్పొరేటర్ల కక్కుట్టే కారణమని ఆరోపణలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోరెత్తుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పార్టీల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం. దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాలలో వెనకబడిపోయిందన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందని మండిపాటు. రాజేంద్రనగర్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. రక్తదానం చేద్దాం, ప్రాణాలను కాపాడుదాం అనే నినాదంతో పోలీస్ అధికారుల రక్తదాన శిబిరం. జూబ్లీస్ లో పేకాడ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 11 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అదుపులోకి తీసుకున్న పోలీసులు. డిడస్ట్రిక్ట్కెళ్తే వరద సహాయం అందలేదని గడ్డి అన్నారం. చైతన్యపురి, సరూర్ నగర్, లింగోజిగూడ డివిజన్లో బాధితులు రోడ్లెక్కి ధర్నాలు రాస్తూ రొకల్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అని ప్రభుత్వం ప్రకటించి ఇంటింటికి అధికారులు తిరుగుతూ పంపిణీ చేయాలని ఆదేశించారు. పంపిణీ చేస్తూ నష్టం జరిగిన వారికి ఇస్తూ నష్టపోయిన వారికి ఇవ్వకపోవడంతో ఆయా కాలనీ వాసులు కోదండరాం నగర్, సీసాల బస్తీ, వివేకానంద నగర్ కాలనీ, హనుమాన్ నగర్, సాయినగర్, శారదా నగర్ కాలనీ, ద్వారకాపురం, విద్యుత్ నగర్, వికాస్ నగర్, తపోవన్ కాలనీ, కర్మన్ ఘాట్ లో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి, కేటీఆర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు భవానీ ప్రవాణ్ కుమార్, జిన్నారం విఠల్ రెడ్డి ముద్రపోయిన శ్రీనివాసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నష్టపోయిన వారందరికీ నష్టపరిహారాన్ని అందించాలని బైఠాయించి నిరసన తెలిపారు. కేసీఆర్ పెద్ద మనస్సుతో సహాయం అందిస్తే స్థానిక నాయకులు మాత్రం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పంపిణీ ప్రక్రియ ఆగిపోవడానికి కారణం కార్పొరేటర్ల కక్కుర్తే కారణమని ఆరోపిస్తున్నారు. తక్షణమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తీసుకున్న 10 లక్షలు ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎవరి ఆధార్ కార్డుతో వచ్చినాయి ఆ పైసలు, ఎక్కడ లింగోజిగూడ డివిజన్, ఇది కుమ్మర్ బస్తీ. అయితే ఇక్కడ 10,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేశారు కదా, ఆ 10,000 కోసం ఏం చేశారంటే ఇక్కడ వార్డ్ మెంబర్ కుమార్ తనకి అప్పచెప్పారు. సో తను ఏం చేశాడంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ మొత్తం దగ్గర దగ్గర 40 మెంబర్స్ ఫ్యామిలీస్కి చేయించాడు. వాళ్ళు అక్కడ కింద అయితే ఒక గల్లి మొత్తం లైన్ ఉంటుంది కదా, ఇక్కడ ఎవరెవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీలలో రాయించుకున్నారు. వాళ్ళు రాయించుకున్నారు కాబట్టి అన్ని వాళ్ళకి అమౌంట్ పుట్టింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే కొందరికి వర్షాలు చిల్లు కూలిపోయి కొంచెం పేదవాళ్ళు పని చెప్పినప్పుడు ఏమన్నారు, మీకు నేనున్నానమ్మా, నేను ఇప్పిస్తాను మీ డబ్బు. శుక్రవారం రేపు బక్రీద్ పండగ ఉంది, ముస్లిం సోదరుల పండగ ఉంది, మీకు శనివారం రోజు 8 గంటలకి 8:30కి మీరు పండగ వెళ్ళకండి చెల్లమ్మ, మీరు పండగ వెళ్ళకండి ఇలా చెప్పారు. చెల్లమ్మ మీరు వెళ్ళకండి, నేను ఇప్పిస్తాను అని చెప్పారు. హామీ ఇచ్చారని చెప్పి మమ్మల్ని అందరినీ డిసిఎంలో ఎక్కించారండి. మంచి ఆయన ఎక్కించారు, ఎక్కాము వచ్చాము. ఆయన నమ్మి వచ్చామండి మేము అక్కడి నుంచి. ఇవాళ వచ్చిన 8:30 నుంచి వెయిట్ చేశాం. గవర్నమెంట్ పని అంటే తెలుసు కదండి, 8 అక్కడ ఏం జరిగింది ఎంత వీళ్ళకి వచ్చి సమాధానం చెప్పిన సార్, అక్కడ ఏం జరిగింది ఏం కదా అని చెప్పినాం. అది ఎవరు మళ్ళీ ఎవరు తెలిసిందో ఏం చెప్పింది తెలియదు. అక్కడ 10,000 పని పెట్టుకుంటా, అక్కడ వచ్చి ఎవరో లీడర్లు అంటే మళ్ళీ ఏ లీడరో ఎంతో తెలియదు. నేను ఉన్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడతాయి, మా హస్బెండ్ అక్కడ ఉంటే వచ్చి ఏం చెప్పినంట, ఏ నువ్వు ఆంధ్రాలో నన్ను విక్రయించి బంది పెట్టేది, నువ్వేంది నువ్వెవరు చేసేది అని ఎవరెవరు లీడర్లు అంటే సార్, మళ్ళీ ఎవరు లీడర్ మాకు ఏ సహాయం అందే సార్, ఇక్కడ కరోనా కూడా మాకు ఏం అందలేదు సమానంగా. 5,000 బియ్యం అవి ఇచ్చిరు. విని ఇది స్త్రీ వాళ్ళు వచ్చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే తపోవన్ కాలనీ అంటే ఏ మీడియాకైనా తెలుసు, వర్షం పడంగానే తపోవన్ కాలనీలో వరద వచ్చిందని వేస్తారు. మీరు రాకుండా ఏం లేదు, నోటెడ్ అనమాట అన్ని ఛానళ్లకు తపోవన్ కాలనీ అనేది. బయట ఎక్కడున్న నీళ్లు ఎక్కడ పోవాలంటే నీళ్ళు తపోవన్ కాలనీ పోవాలని చెప్పి లైన్లు వేసుకొస్తారు అధికారులు. మాత్రం మునిగినప్పుడు మాత్రం అధికారులకు గుర్తుండదు తపోవన్ కాలనీ. మొన్న వరద వచ్చినప్పుడు ఆల్రెడీ ఒకరు చనిపోయారు.
ఇంకా నిన్నమన్న చాలా మంది ఇప్పుడు మంచాన వాటర్ రాలేకపోయారు. నిన్నమన్న దోమలు ఇవన్నీ వచ్చి మురుగు నీళ్ళు వచ్చి ఇళ్లలోకి వచ్చినాయి, ఫస్ట్ ఫ్లోర్ దానికి వచ్చినాయి అంటే అర్థం చేసుకోవాలి మీరు. ఇంతవరకు మాకు ఎమ్మెల్యే రాలే, కార్పొరేటర్ రాలే. ఒకవేళ ఈ సహాయం అనేది ఎక్కడ పోతుందంటే కొన్ని వచ్చినా కానీ ఆ కార్యకర్తలకు ఇస్తున్నారు, ఇల్లు సర్వే చేసి ఇవ్వట్లేదు. ఆ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు పేర్లు రాయించుకొని తీసుకుంటారు, అది అక్కడనే అయిపోతుంది. కానీ చాలా అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు మేము ఇక్కడ ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా నీళ్లు తాగకుండా కూడా మేము ఎండలో ఇక్కడ కూర్చున్నాము. కూర్చుంటే ఇంతవరకు ఏ అధికారులు స్పందించలేదు, ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు స్పందించలేదు ఇంతవరకు. కాకపోతే మా దగ్గర బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ట్యాక్సీలు ఉన్నాయి మా దగ్గర. అక్కడ ఉన్న ట్యాక్సీలు ఇక్కడ ఉన్నాయి. ట్యాక్సీలకు మాత్రం కరెక్ట్ వస్తారు, ఒక్కరోజు లేట్ అయినా ఫైన్ వేస్తారు, కట్ చేసిపోతారు. కానీ ఇటువంటి టైంలో మాత్రం ఏ అధికారులు రారు, ఎవరు రారు. మా గోడు వినే బాధ్యులు ఎవరు లేరు. కనీసం ఈ వీత్రి వాళ్ళన్న మా బాధను తీసుకుపోయి హైలైట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మొన్న వరద బాధితులకు 10,000 సహాయం అందిస్తామని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ మీ కాలనీలో అందరికంటే ఎక్కువ లోతట్టు ప్రాంతం మీ అందరికీ తప్పకుండా ఇంటింటికి అందరికీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ కార్యం స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 25% ఇచ్చేసి నిన్న ఫెస్టివల్ ఉంది, మిదురు నవి రాము రేపు వస్తామని చెప్పి ఇట్లా దొంగమాట చెప్పి వెళ్ళిపోయారు, రాలేదు. ఇంకా 75% మంది ఉన్నారు బాధితులందరూ. వీళ్ళందరికీ సహాయం అందించాలని చెప్పేసి మేము ఈ ధర్నా కూనుకున్నాము. మాకు ఈ ధర్నా ఇక్కడ ఉన్న ఇంకా 75% పబ్లిక్ కి తక్షణ సహాయం కింద 10,000 ఇంటింటికి రాని పక్షంలో మేము ఇక్కడ నుంచి ధర్నా విరమించాము. ఈ ధర్నా కంటిన్యూ కొనసాగిస్తాము. తయారు చేయలేదు కాబట్టి ఫోన్ కాల్ మొత్తం మునుగుతుంది. మునిగడానికి వ్యవస్థ లేకుండా అందరికి ఈడ దగ్గర దగ్గర 3,000 ఉన్నారండి. 3,000 300 వస్తే మిగతా 2,700 ఎట్లా నష్టపరిహారం ఇవ్వగలుగుతారు? కాబట్టి ఈ 2,700 కూడా నష్టపరిహారం ఇచ్చినట్టయితే కేసీఆర్ ఏదైతే చెప్పినో అందరికీ నష్టపరిహారం ఇస్తామని 10,000 పేపర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసడం ఏంటంటే తపోవన్ కాలనీ అటువంటి ముంపు లో ఫస్ట్ నీళ్లు రావడానికి తపోవన్ కాలనీ, ఈ తపోవన్ కాలనీలో సరూనర్ చెరుకు అనుకుని ఉన్న కాలనీకి దానికి ఒక్కసారి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేయడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కార్పొరేటర్ గారు కానీ ఎవరైనా ప్రజా సమస్యను పట్టించుకునే నాదులు అయితే ఒక్కొక్క ఇంట్లో 5 మందికి ఎన్ని ప్రాబ్లం నింపుకుంటారు? ఇది న్యాయమా? తీసుకొచ్చిరు ఉన్న సౌకర్యాలు మిద్దెలలో నిలబడి మాట్లాడుతారు. రమ్మని ముగట్కి అందరిని మాట్లాడతాం మేము. కేసీఆర్ అందరికి సమాధానం చేయమన్నారు. 4 అంతస్తుల 3 అంతస్తుల స్కీమ్ అన్నారా కేసీఆర్? 3 అంతస్తుల 4 అంతస్తుల స్కీమ్ అన్నారా కేసీఆర్? గ్రౌండ్ ఫ్లోర్ లో అలౌ చేయాలి ఫస్ట్ పేదవాళ్ళకు, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు, గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి కాదు. వాళ్ళ బొట్టలు నింపి వాళ్ళ జోబులు నిండితే పేదవాళ్ళది కడుపు కొడతారు న్యాయం? అది వాళ్ళు బతుకుతారా మంచిగా? మాది మొదటి డివిజన్ అండి. మాది మా కాలనీలో మాది భాగ్యనగర్ కాలనీ. మా కాలనీకి ఉన్నారు ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు మా కాలనీ ఇచ్చారు ఇచ్చారు బీఆర్ మేడము కలెక్టర్ క్యాషియర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు. అన్యాయంగా సంవత్సరం వాళ్ళు తింటున్నారు, సంవత్సరం వీళ్ళు తింటున్నారు. అసలు ముంపులో ఉన్న వాళ్ళకు సహాయార్థం మాత్రం వాళ్ళకి అందలేదు. చాలా నష్టం జరిగిపోయింది. ఇంట్లో మంచాలు కానీ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కూలర్లు వాషింగ్ మిషన్లు కానీ చాలా నష్టపడుతుంది. మేము ఇక్కడ ఇంట్లో సిందనే రోజు కూలి పోయేటోళ్ళము. కూలి లేకుండా ఇంటికాడ ఉంటున్నాం, డబ్బులు ఇస్తామన్న గురించి మాకైతే ఏ నాటికి ఇంతవరకు రూపాయి ఇస్తలేరు. మాకు వస్తురు మళ్ళీపోతురు, వస్తురు మళ్ళీపోతురు. 4-5 ఇంట్లోకి ఇచ్చిండ్రు, తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ రోజుకి ఇవాళ ఇంటి ధర చేస్తున్నాం, ఇక్కడ వచ్చి రోడ్డు కూర్చున్నాం. ఏం చేస్తారో చెయ్యారు మేడం. 8:13 మొత్తం లీడర్లు పెద్ద మనుషులుగా ఉండి కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా వాళ్ళ ఇంటికి 5 మందికి 6 మందికి ఇప్పించుకున్నారు మేడం. మా రోడ్ నెంబర్ 9 కానీ రోడ్ నెంబర్ 7 కానీ 2 గంటలు నేను ఎనకత్తలు ఉన్నా, ఒక్క మనిషికి నా కొడుకు ఇకలాంగు, ఒక్క కొడుకు అందరూ కూర్చోవాలి.
నష్టపరిహారం ఇచ్చారు. మేము మునిగినా ఇప్పటిదాకా ఒక్క రూపాయి రాలేదు ఎవరికి. ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం తపాన్ కాలనీ వాళ్ళమే, వేరే కాలనీకి సంబంధం లేదు. ఏ రోడ్డు కూడా ఒక్క రూపాయి లేదు. మరి ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోయిందో నష్టపరిహారం మాకు తెలియదు. ఇప్పుడు అడిగితే అయిపోయింది అంటారు, గవర్నమెంట్ అయిపోయింది అంటారు. మరి మునిగిన వాళ్ళు ఏమి ఎక్కడ పోవాలి? మా ఇళ్లలో చూడరు, అన్ని బియ్యము అన్ని నడిచిపోయినాయి. ఏది లేదు, ఏ టు జెడ్ ఖాళీ రోడ్ల మీద ఉన్నాం. వాహనాలు కొట్టుకొని చెర్ల పడ్డాయి. ఒక మనిషి కూడా చెరువులో చనిపోయాడు. ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు, కార్పొరేట్ అందరూ వచ్చారు ఆ రోజు. మీ జనాలు కూడా వచ్చారు, పబ్లిక్ అందరూ వచ్చారు. మరి మునిగిన చెరువును వదిలిపెట్టి గడ మీద వాళ్ళకి వచ్చారంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది గవర్నమెంట్ ఏదైతే ప్రవర్తిస్తుందో, ఎలక్షన్ టెంట్ ఇది. కొంతమందికి వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి అఫీషియల్గా డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటుంది. పని చేయనికే కార్యకర్తలకు డబ్బులు చేయనికనే ఈ ప్రోగ్రామ్ పెట్టింది. డబ్బులు చేయమని ఎవరు కూడా అడగలే. 10,000 వాళ్ళకు ఎవరికి ఏమి ఒక పాయింట్ షర్ట్ రావచ్చు. ఎవరి ఒక్కొక్కరి 4-5 లక్షల లాస్ అయింది. ఎవరికి కూడా డబ్బులు రాలేవు. అసలే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి డబ్బులు లేకుండా టీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లలో, ఆఫీసులలో, హోటళ్లలో కూర్చొని డబ్బులు పంచుకుంటున్నారు. ఎవరు ఏమన్నారు డబ్బులు? ఇది ఎవరు అడిగిండ్రు? ఏ ప్రజలు అడిగిండ్రు మాకు డబ్బులు ఏంటి నష్టం జరిగిందని? నష్టం జరిగిన వాళ్ళకు నిజమైన నష్టపరిహారం ఎవరికైతే జరిగిందో వాళ్ళకు డబ్బులు లేకుండా మిగతా వాళ్ళకు డబ్బులు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పార్టీల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు గడువు నవంబర్ 6న ముగియనుండటంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో జయహింద్రెడ్డి జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఓటు నమోదు గడువు నవంబర్ 6కు ముగుస్తుండటంతో అందరూ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. మనందరి జీవితాలు అతలాకుతలం చేసిన కోవిడ్ కట్టడిలో దేశంలోనే అధమస్థితిలో తెలంగాణ ఉందన్నారు. ఉద్యోగాలు లేక బతుకు దెరువులే కోల్పోయి వైద్యం అందక ఎలాంటి ఆశ లేక గడిచిన 6 నెలల కాలంలో నాశనమైన బతుకులు లక్షల్లో ఉన్నాయన్నారు. ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు, చిరు వ్యాపారులు, వృత్తులపై ఆధారపడిన వారు, ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు, ఇలా అనేకులు బతుకు దెరువు కోల్పోయి తినడానికి తిండి లేక విలువిలలాడుతున్న ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఇంతటి వైపరీత్యాన్ని కూడా తమ వ్యాపారాలకు ఉపయోగించుకొని దోపిడీ చేస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ వద్ద ముడుపులు తీసుకుని ఇష్టారాజ్యానికి వారిని వదిలేశారని మండిపడ్డారు. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మనం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడేందుకు ముందుకు సాగే పయనంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. బలంగా ఇవాళ రాష్ట్ర రాజకీయ ఎజెండా మీద నిలబడటానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక మాట కూడా మేము స్పష్టంగా చెప్పదలిచిన పొరపాటున మీరు ఎవరైనా మీ డిగ్రీ సర్టిఫికేట్ను సంబంధం లేని వేరే వ్యక్తులకు ఇచ్చి వాళ్ళు ఓటు నమోదు చేసుకోవటానికి కనుక అవకాశం కల్పిస్తే కేసుల్లో ఇరుక్కుంటారు. ఆ పని చేయకండి అని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డిగ్రీ సర్టిఫికెట్ దాన్ని తప్పుడుగా ఒక వ్యక్తి డిగ్రీని ఇంకొకరు ఉపయోగించుకున్న, ఒక వ్యక్తి తన డిగ్రీ సర్టిఫికెట్ ఉపయోగించుకోవటానికి ఇంకొకరికి అవకాశం ఇచ్చినా అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఆ డిగ్రీ పనికి రాకుండా పోతుంది. దానివల్ల ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా పోతాయి. కాబట్టి ఎవ్వరు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టకండి. తమ సర్టిఫికెట్లను ఇతరులకు ఉపయోగించుకోవటానికి కూడా మీరు అద్దెకియ్యకండి. ఇవి రెండో తీవ్రమైన నేరంగా పరిగణించాలని చెప్పి పరిగణిస్తారు. కేసు అయితే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారని కూడా మేము స్పష్టంగా చెప్పారు. ఎమ్మెల్సీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న వారోత్సవాలలో భాగంగా హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అండ్రోజు రవీంద్రచారి, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి, మండల కార్యదర్శి లక్ష్మణాచారి, భవన నిర్మాణ కార్మిక సంఘం హైదరాబాద్ మండల కార్యదర్శి కొండయ్య నాయుడు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఏఐటీసీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధ్రజ్ రవీంద్రనాథ్ గారిని జెండా ఆవిష్కరణ గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. ఐక్యత
कार्यक्रम ऐतर मंडल एआईटीसी कमिटी मंडल एआईटीसी अध्यक्ष भवन सिंह निर्माण कार्मिक संघं अध्यक्ष कोंडय गारु अदे विधा एआईटीसी प्रधान कार्यदर्शि अयिनटुवंटि लक्ष्मण अदे विधा जिला एआईटीसी कार्यदर्शि प्रांत कार्मिक नायकुडैनटुवंटि शेखर रेड्डी गारु इंदुलो पाल्गोंटुन्न भवन निर्माण कार्मिक मित्रुलु मीडिया मित्रुलंदरिकी कूडा ई 100 वसंताल एआईटीसी प्रस्थानं संदर्भंगा ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల కారణంగా అనేక సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో భారీ వర్షాలు వచ్చి చెరువులు నాలాలు నిండి మరి వరదలు మరి విపరీతంగా వచ్చి మరి పేద ప్రజలు నివసిస్తున్నటువంటి సముదాయాల్లోకి పేదల ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇల్లు కొట్టుకుపోయి మరి నానా సమస్యలు పడి నరక యాత అనుభవించినటువంటి పరిస్థితి మనం ఈ మధ్యన హైదరాబాద్లో చూసినాం. మరి ఈ సందర్భంలో మరి అట్టి పేదలకు మరి ఎవరైతే వరద బాధితుల్లో నష్టపోయినటువంటి పేద కుటుంబాలకు మరి ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం మరి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అండగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ గ్రేటర్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు రాజేంద్రనగర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 216 డైరీ ఫారం ఐబీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేద్దాం ప్రాణాలను కాపాడదాం అనే నినాదంతో పోలీస్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి సురేష్ రక్తదానం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వారోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరానికి గాను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ తరఫున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక ఐబీ ఫంక్షన్ హాల్ పిల్లర్ నెంబర్ 218 డీకే నారాయణ ఎక్స్ప్రెస్
ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో సుమారుగా 50 మంది వరకు రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. దాంతోపాటుగా రాజేంద్ర నగర్ పోలీస్ యొక్క పిలుపు మేరకు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించేటటువంటి దాదాపుగా ఒక 150 మంది వరకు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఈ రక్తదానం చేయడం జరిగింది. వీరంతా కూడా గాంధీ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు వాళ్ళను పిలిపించి వాళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంకా సుమారుగా ఇప్పటికీ ఒక 150 మంది వరకు రక్తదానం చేయడం జరిగింది. ఇంకొక 100 మంది వరకు ఇప్పుడు రక్తదానం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. ఇంకొక గంట గంట తర వరకు కూడా ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మా యొక్క పోలీస్ కమెమరేషన్ వారోత్సవాల సందర్భంగా అసూలు బాసినటువంటి పోలీస్ కుటుంబాలను స్మరించుకుంటూ గాంధీ హాస్పిటల్ మరియు ఇతరత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామందికి అవసరముండి రక్తం అవసరం ఉన్నటువంటి చికిత్స నిమిత్తం అవసరం వాళ్ళందరికీ కూడా సహాయపడాలన్న ఉద్దేశంతో పోలీస్ రాజేంద్రనగర్ తరఫు నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేసినటువంటి మిత్రులందరికీ కూడా పోలీస్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలలో ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని మిగతా వారి యొక్క జీవితాలను రక్షించడంలో సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ప్రజలందరికీ కూడా రాజేంద్ర నగర్ పోలీస్ తరఫు నుంచి కోరుకోవడం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి మండలంలో వీరారెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ గ్రామంలో రోడ్ షోలో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కార్యదర్శి వినోద్ రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన నేటి వరకు దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాలలో వెనకబడిపోయిందన్నారు. స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముచ్చెన్రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధి పనులే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంచాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతుందన్నారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి వీరారెడ్డిపల్లికి రావడం జరిగిందని, ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగిపోతున్నాయన్నారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కార్యకర్తలను పోలీసులను భయపెట్టినా అన్నింటికి ఎదుర్కొంటామని, శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి లంగమాటలు చెప్పి మీకు ఓటేయించుకున్న మాట మీ అందరికి తెలుసు. కానీ ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూస్తే ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడ ఈ దూరం వాదించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే దూరము తీయటి మాటలు చెప్తారు, మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు బుజ్జగిస్తారు, అన్ని చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు గడీలకు గేడు దగ్గర కూడా రానేటువంటి సందర్భం అక్కడ హైదరాబాద్ లో చూసినాం, కేసీఆర్ ఏం చేసినా చూసినాం. దొరల కూడా అట్టుంటది కాబట్టి దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారిని బ్రహ్మారెడ్డి గారు, పాలగౌడ్ గారు, మల్లారెడ్డి గారు, మరి నా తోటి సహచర మిత్రుడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి సుధీర్ రెడ్డి గారు, మా తమ్ముడు పెద్దలు మీ చెరుకు ముచ్చెన్రెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మా సోదరి సోదరి మండలారా, దయచేసి ఈ ఎన్నిక అనేది చాలా ముఖ్యం. యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు దుబ్బాక ఎన్నిక గురించి వేచి చూస్తున్నది. ఈ ఎన్నిక వల్ల కేసీఆర్ కు గుణపాఠం నేర్పించాల్సిన బాధ్యత ఉంది. నేను మాధవరెడ్డి గారి చిన్నల్లుని, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉన్నా కూడా ఈ గ్రామాన్ని చూడడానికని పెద్దలు ఇక్కడికి పంపిస్తే నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. మీ అందరి ఆదరాభిమానాలు, మీ యొక్క ప్రేమ అనురాగాలు పంచుకొని నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. 3వ తారీఖు రోజు శ్రీనివాస్ రెడ్డి గారికి హస్తం గుర్తు ఓటు వేసి కేసీఆర్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి మీరందరూ కూడా ఈ గ్రామంలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరందరూ కూడా ఇప్పించాలని కోరుతూ నాకు ఈ అవకాశం. ఏ గ్రామంలో తిరిగినా
గతంలో ముఖ్యం రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముఖ్యంగా ప్రతి గ్రామంలో మాకు డబుల్ బెడ్రూమ్ కట్టమన్నారు. డబుల్ బెడ్రూమ్ లేదు, 2 ఎకరాల భూమి లేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలే, ఏదన్నా సిద్ధిపేటనే జరిగింది. ఇక్కడ ఈ నిధులన్నీ కూడా సిద్ధిపెట్టుకుని ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ప్రజల్లోనే వాళ్ళకి ఆ వివక్ష జరిగిందని, అన్యాయం జరిగిందని వాళ్ళే ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. వివక్ష పోవాలంటే ఖచ్చితంగా ఏ విధంగా పనిచేసిండు, మీరు అదే విధంగా రైతాంగానికి వెళ్ళవెళ్ళగా అండగా ఉన్నారు. మరి ఈ ఎన్నికలు కూడా దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ ఎన్నికలు. గతంలో ఏదైతే సిద్దిపేట వాళ్ళ పెత్తన మీద ఉండేనో మళ్ళా పునరావర్తనం అయింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కుషాయిగూడ లైఫ్ సైకిల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో రోజు 20 కిలోమీటర్ల సైకిల్పై వెళ్తూ కొంత డబ్బును సేకరించామని, కోవిడ్-19 కారణంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో మా స్నేహితులతో కలిసి ప్రతిరోజు సైక్లింగ్ చేస్తున్నామని లైఫ్ సైకిల్ యూత్ ప్రతినిధి తెలిపారు. మేము సైక్లింగ్ చేస్తున్నాము, బట్ చేయడం సైక్లింగ్ ఒకటే కాదు, సైక్లింగ్ ఎలాగో చేస్తున్నాం కాబట్టి మేము ఎన్వైర్న్మెంట్ మీద కూడా కొంచెం పరిరక్షణ చేద్దామనే ఉద్దేశంతో మేము చాలా లేక్ క్లీన్ డ్రైవ్స్ అవి చేసినాము. అండ్ మన కాపరా లేకే కానీ, మా పెద్దపల్లి చెరువే కానీ, అవి ఇవి మేము కొంచెం అక్కడ ఉన్న ప్లాస్టిక్స్ తీసే కార్యక్రమంలో కూడా కొన్ని చేసినాము. సో బేసికల్గా లైఫ్ సైకిల్లో ఎన్వైర్న్మెంట్ గురించి, ఇంకొకటి మన హెల్త్ గురించి, మూడోది ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న రీసెంట్గా పడిన హైదరాబాద్ వర్షాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మా వంతు సాయం చేద్దామనే ఉద్దేశంతో మేము ఒక చారిటీ ఈవెంట్లో ఫండ్ రైజర్ స్టార్ట్ చేసినాము. ఈసారి దాదాపుగా 100,000-150,000 వరకు మధ్యలో డబ్బులు కలెక్ట్ అయినాయి. ఈ ఈవెంట్ లాస్ట్ డే ఈరోజు కలెక్షన్కి, ఇది అయిపోయినాక మేము ఆ డబ్బుల్ని వాళ్ళకి శానిటరీ నీడ్స్ కానీ, మెడికల్ నీడ్స్ కానీ, బేసిక్ ఎసెన్షియల్స్ రోజువారీ సామాగ్రి కానీ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తామని సమకూర్చిన డబ్బు అదంతా. సో ఈవెంట్ అయిపోయినాక మేము వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళని చూసి పంచుతాము. సో అండ్ థ్యాంక్ యూ ఆల్. లాస్ట్ టైం కొందరు ఉన్నారు, ఈసారి డబ్బులు అయినారు. నగరంలోని జూబ్లీహిల్స్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ క్రమంలో 11 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రముఖుల వివరాలపై పోలీసులు గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తుంది. అమరావతి రైతులకు బేడీలు వేసి వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన 3 రోజుల నిరసనలో భాగంగా చెలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లకుండా కాకినాడ శెట్టి మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబును హౌస్ అరెస్ట్ చేశారు. 1వ పట్టణ పోలీసులు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ రైతులు కానీ ప్రతిపక్షాలు కానీ తమ సమస్యలను వినిపించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, గత సంవత్సర కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులతో పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లిపూడి వీరు, పల్లివేల రవి, అనంతకుమార్, తుమ్మల రమేష్, ఒమి బాలాజీ, అంబాటి చిన్న, కొల్లబత్తుల అప్పారావు, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. అనేక శాఖలు ఉంటాయి, ఏ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు. ఒకే ఒక శాఖ పనిచేస్తుందండి, అది హోమ్ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే పనిచేస్తుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దేనికి పనిచేస్తుందంటే ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజల అవసరాల కోసం పనిచేయట్లేదు. కేవలం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర వ్యాప్తంగా వరద సహాయం అందలేదని రోడ్డెక్కిన బాధితులు, పంపిణీ ప్రక్రియ ఆగిపోవడానికి కార్పొరేటర్ల కక్కుట్టే కారణమే ఆరోపణలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోరెత్తుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పార్టీల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం. దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మోసం చేసిందని మండిపాటు. రాజేంద్రనగర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, రక్తదానం చేద్దాం ప్రాణాలను కాపాడదాం అనే నినాదంతో పోలీస్ అధికారుల రక్తదాన శిబిరం. జూబ్లీహిల్స్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి, 11 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.